మీరు మీ పర్సనల్ లైఫ్లోనూ మీ ప్రొఫెషనల్ లైఫ్లోనూ లేదా మీ బిజినెస్లో సక్సెస్ కావాలంటే మీరు చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని పెద్దవాళ్ళు చిన్నప్పటి నుండి మీకు చెప్తుంటారు. ఆ మాట పట్టుకుని నిజంగానే మీరు అన్ని విషయాల్ని అందరితో డిస్కస్ చేస్తున్నారనుకోండి, అప్పుడు వారు మిమ్మల్ని మెచ్యూరిటీ లేని వాడిగా చూస్తారు. ఎందుకంటే మీరు కొన్ని విషయాల్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచాలని వారు కోరుకుంటారు. మన పురాణాల దగ్గర నుండి చాణక్య నీతి వరకు కూడా చెప్తూ వస్తున్నది ఇదే, కొన్ని విషయాల్ని రహస్యంగా ఉంచాలి అని. మీరు కొన్ని సంవత్సరాలుగా కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నట్టయితే లేదా చాలా సంవత్సరాలుగా మీరు సొంతంగా బిజినెస్ చేస్తున్నట్టయితే మీరు ఈ విషయాలు సహజంగానే నేర్చుకుంటారు. అలానే ప్రతి విషయాన్ని రహస్యంగా ఉంచారనుకోండి, మీకెవ్వరూ సహాయం చేయరు, పైగా మీ క్రెడిబిలిటీ మొత్తం పోతుంది. అందుకే ఈ వీడియోలో మనం ఇతరులకు చెప్పకూడని 6 రహస్యాల గురించి వివరంగా తెలుసుకుందాం. మీరు ఈ ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. నెంబర్ 1, మీ ప్లాన్స్ బయటికి చెప్పవద్దు, ముఖ్యంగా మనుషులకు. ఈ రోజుల్లో సమాజం ఎలా ఉంది అంటే పోటీతత్వం ఎక్కువైంది. మీకు కనబడని శత్రువులు మీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. అందుకని ప్రమాదం ఎక్కడి నుండి వస్తుందో, ఏ క్షణంలో వస్తుందో మీరు ఊహించలేరు. మహాభారతంలో పాండవులకు జరిగిన కొన్ని సంఘటనలే అందుకు గొప్ప ఉదాహరణ. వారు తమ ప్లాన్స్ అన్నిటినీ బయటికి చెప్తూ ఉండడం వల్ల, వారి ఉద్దేశం ఎంత మంచిదైనప్పటికీ ఆ ప్లాన్స్ అన్ని కౌరవులకు తెలియడం వల్ల వారు ఎన్నో రకాల ప్రతికూలతలు ఎదుర్కొన్నారు. దీనికి ఒక ఉదాహరణ చూస్తే, ఢిల్లీకి చెందిన ప్రకాష్ అనే ఒక వ్యక్తి ఒక కొత్త టెక్నాలజీకి సంబంధించిన స్టార్టప్ ను మొదలు పెడదాం అనుకున్నాడు. ఆ క్రమంలో దానికి సంబంధించిన విషయాన్ని తరచుగా తన కొలీగ్స్ తో డిస్కస్ చేసేవాడు. అందులో ఒకడికి ఆ ఐడియా మొత్తం నచ్చి ప్రకాష్ కంటే ముందే ఆ స్టార్టప్ ను మొదలు పెట్టాడు. నేను కొన్ని ఫ్యాక్టరీలో కూడా అబ్జర్వ్ చేసిన విషయం, ఒక ప్రొడక్షన్ సూపర్వైజర్ తన షిఫ్ట్ లో ఎక్కువ ప్రొడక్షన్ చేస్తారని ప్రామిస్ చేస్తాడు అనుకోండి, అప్పుడు మిగతా వారు అతని షిఫ్ట్ లో ప్రొడక్షన్ ఆపడం కోసం ఏదో ఒక ఎలక్ట్రికల్ ప్రాబ్లం క్రియేట్ చేయడం, బాయిలర్లో ఏదో ఒక మోటార్ ఆపడం, పిఎల్సీలో ఏదో ఒక లింక్ను డిలీట్ చేయడం లాంటివి చేసి ప్రొడక్షన్ నడవకుండా చేసేవారు. నెంబర్ 2, డోంట్ టెల్ పీపుల్ యువర్ వీక్నెసెస్. మీ బలహీనతలను ఇతరులకు చెప్పకండి. ప్రతి వ్యక్తికి బలాలు మరియు బలహీనతలనే ఉంటాయి. ఇప్పుడున్న కట్ త్రోట్ కాంపిటీషన్ లో మీ బలహీనతల్ని మీరు ఇతరులకు చెప్పడం వల్ల వారు డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ వాటిని మీకు వ్యతిరేకంగా ప్రయోగించే అవకాశం ఉంటుంది. మీరిప్పుడు ఎన్నో కంపెనీలో జరిగే లేఆఫ్స్ గురించి రోజు వింటున్నారు కదా, అసలు వారు ఉద్యోగుల్ని ఎలా తొలగిస్తారో మీకు తెలుసా? నా కళ్ళ ముందే ఎంతో మంది స్టాఫ్ ను ఉద్యోగుల నుంచి తీసేయడం నాకు తెలుసు. ఉదాహరణకు, ఒక వ్యక్తి కంపెనీలో బాగా పనిచేస్తాడు, కానీ అతడికి రిపోర్ట్స్ తయారు చేయడం కానీ మెయిల్స్ రాసి పంపించడం కానీ తెలియదు. అతడు ఏదో రకంగా తన దగ్గరున్న ఆపరేటర్ల సహాయంతో మేనేజ్ చేసేవాడు. అతడి రూమ్ లోనే ఒక హెచ్ఆర్ ఆఫీసర్ రూమ్మేట్ గా ఉండేవాడు. 2-3 సార్లు మాటల మధ్యలో తన వీక్నెస్ గురించి చెప్పాడు. ఒకసారి మ్యాన్ పవర్ ఆప్టిమైజేషన్ జరుగుతున్న క్రమంలో కొంతమంది మ్యాన్ పవర్ ను తగ్గించాలి అని ప్లానింగ్ చేసినప్పుడు ఆ హెచ్ఆర్ ఆఫీసర్ తన రూమ్మేట్ పేరే మొదట రాసుకున్నాడు. కొన్ని రోజులు అతని మొత్తం రిపోర్ట్స్ అన్ని తయారు చేయమని చెప్పినప్పుడు అతడు చేయలేదు, తనకు తానే రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. అట్లుంటది మరి కార్పొరేట్ కంపెనీలతో. ఇంకొక ఉదాహరణ చూస్తే, ఒక కంపెనీలో రోహిత్ అని హెచ్ఆర్ ఆఫీసర్ ఉండేవాడు. అతడు తన పనులన్నీ పర్ఫెక్ట్ గా చేస్తాడు, కానీ అతడికి పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం. అతడు 1-2 సార్లు ఈ విషయం జీఎం కు చెప్పడం జరిగింది. ఒకసారి నార్త్ ఇండియాలో ఉన్న ఇంకొక బ్రాంచ్ కు ఒక హెచ్ఆర్ ఆఫీసర్ ని ఎవరైనా పొమ్మని చెప్పినప్పుడు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఎందుకంటే ఆ బ్రాంచ్ లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు, ఒక రకంగా పనిష్మెంట్ అని చెప్పవచ్చు. అప్పుడు ఆ కంపెనీ జీఎం రోహిత్ పైన ఉన్న మేనేజర్ కు రోహిత్ యొక్క వీక్నెస్ గురించి చెప్పి ప్రతి చోట రోహిత్ తోనే స్పీచ్ మొత్తం ప్లాన్ చేసేవాడు. ఆ దెబ్బకు రోహిత్ తనే స్వయంగా వచ్చి వారు చెప్పిన చోటికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. మరి మీ జీవితంలో ఇలా జరగకూడదు అంటే మీరు ఖచ్చితంగా మీ బలహీనతల నుండి బయటపడాలి. అందుకు మీరు విజయవంతమైన వ్యక్తులు చేసే పనుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. వాటినే మీకు తెలుగులో వివరంగా అందించిన ఒక ఆడియో బుక్, 100 థింగ్స్ సక్సెస్ఫుల్ పీపుల్ డూ. ఇలాంటి పుస్తకాలు మీరు బయట మార్కెట్లో కొంటే కనీసం 300 రూపాయలు అవుతుంది. కానీ ఏ పుస్తకమైనా కుక్కు ఎఫ్ఎంలో వినాలంటే కేవలం 49 రూపాయలు అవుతుంది. అంతేకాదు, ఆ పుస్తకంతో పాటు మీ మనసుకు నచ్చిన ఎన్నో గొప్ప పుస్తకాల సమ్మరీలను, ఆడియో బుక్లను కూడా వినవచ్చు. వాటికి అదనంగా ప్రతి వారం కొత్త పుస్తకాలు కూడా యాడ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో మీరు మీ సౌకర్యానికి తగ్గట్టుగా ఆడియో స్పీడ్ మార్చుకోవచ్చు, ఎపిసోడ్స్ వద్ద నోట్స్ రాసుకోవచ్చు. మీరేదైనా సజెషన్ ఇవ్వాలంటే క్రింద ఇచ్చిన గూగుల్ ఫామ్ను ఫిలప్ చేసి పంపించవచ్చు.
మీరు ఇప్పటికీ కుక్కు ఎఫ్ఎం యాప్ ఉపయోగించకపోతే క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చే లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అందులో మన ఛానల్ కూపన్ కోడ్ అసెట్స్ 200 అని ఎంటర్ చేస్తే మంత్లీ సబ్స్క్రిప్షన్పై 50% డిస్కౌంట్తో, అంటే నెలకు కేవలం 49 రూపాయలతోనే మీ మనసుకు నచ్చింది వింటూ ఉండండి. నెంబర్ 3, మీ ఫెయిల్యూర్ స్టోరీని ఇతరులకు చెప్పకండి. మీరు నిజమైన సక్సెస్ సాధించే వరకు. ఒక వ్యక్తి తన జీవితంలో చాలా సందర్భాల్లో తడబడడం, కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవ్వడం సహజం. కానీ సొసైటీలో మీరు విజయం సాధిస్తేనే మీకు గౌరవం దొరుకుతుంది. అయితే మీరు మీ ఫెయిల్యూర్ స్టోరీని ఇతరులకు చెప్పినప్పుడు మీపై ప్రతి ఒక్కరికి నమ్మకం పోతుంది. ఆ రకంగా మీరు కొత్త అవకాశాలను కూడా మిస్ అవుతారు. మీరు ఒక కంపెనీలో జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్లారనుకోండి. మీ పాత కంపెనీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి, ఎన్ని రోజులు కంపెనీ బ్రేక్డౌన్ లో ఉంది, నెలకెంత లాస్ వస్తుంది లాంటి ఫెయిల్యూర్ స్టోరీలు చెప్తే మీపై ఏమాత్రం నమ్మకం కలగదు. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు కొన్ని అప్పులు ఉన్నాయి అనుకుందాం. ఒక పెద్ద లోన్ తీసుకుని దాన్ని క్లోజ్ చేద్దాం అనుకున్నారు. మీకు అప్పిచ్చే వ్యక్తికి నేను వేరే లోన్స్ క్లోజ్ చేస్తున్నాను కాబట్టి అప్పు ఇవ్వమంటే ఎవ్వరు ఇవ్వరు. అంతెందుకు, మీరు 2-3 వ్యాపారాలు పెట్టి అందులో ఫెయిల్ అయ్యారనుకోండి, మీరు మరొక వ్యాపారం చేద్దామని తెలిసిన వ్యక్తిని డబ్బు అడిగితే మీకు ఇవ్వడు, ఎందుకంటే అతనికి మీ ఫెయిల్యూర్ స్టోరీస్ తెలుసు కాబట్టి. నెంబర్ 4, డోంట్ షేర్ యువర్ నెక్స్ట్ బిగ్ మూవ్. మీ తదుపరి పెద్ద ఎత్తుగడను ఇతరులకు చెప్పకండి. మీరు త్వరలో ఒక పెద్ద పని చేయబోతున్నారు, అది మీ లైఫ్ లో ఒక గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంది. అటువంటి పనులు మీరు ఎవరికి చెప్పకండి. దాని రిజల్ట్స్ వచ్చినప్పుడు అందరినీ సర్ప్రైజ్ చేయండి. ఉదాహరణకు, జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఫ్యాక్టరీని రతన్ టాటా కొన్నప్పుడు అది ఆటోమేటివ్ ఇండస్ట్రీ మొత్తానికి ఒక పెద్ద షాక్ లాంటి వార్త. ఎందుకంటే ఆ డీల్ కు సంబంధించిన ఎటువంటి వార్త కూడా బయటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డారు టాటా. మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఇంకొక ఉదాహరణ చూస్తే, ప్రియా అనే ఒక అమ్మాయి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. అయితే ఆ అమ్మాయికి మేనేజ్మెంట్ రోల్ లోకి వెళ్లాలని ఒక టార్గెట్ గా ఉండేది. అందుకని ఆమె ఎవరికి చెప్పకుండా జాబ్ చేస్తూనే ఒక మంచి యూనివర్సిటీ నుండి MBA చేస్తూ వచ్చింది. MBA పూర్తి చేసిన వెంటనే ఆమెకు ప్రమోషన్ తో పాటు 3 రెట్ల శాలరీ పెరిగింది. తన రిజల్ట్స్ తో కొలీగ్స్ కు ఒక పెద్ద షాక్ నిచ్చింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం, కొంతమంది అతి తెలివికి పోవడం. కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీకంటే పెద్దవారు, మీ మేలు కోరే మీ గురువుల సలహా తీసుకుంటే మీ రిజల్ట్స్ అనేవి ఇంకా బాగా వచ్చే అవకాశం ఉంది. నాకు సబార్డినేట్ గా పనిచేసే ఒక వ్యక్తి, నా వద్ద మంచి ట్రైనింగ్ తీసుకున్న ఒక వ్యక్తి ఒకరోజు నా వద్దకు వచ్చి, సార్ నేను ఫలానా కంపెనీలో GM గా సెలెక్ట్ అయ్యాను, శాలరీ నెలకు 80,000 అని చెప్పాడు. ఆ రకంగా అతను నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. అయితే అసలు విషయం ఏంటంటే, ఆ కంపెనీ ఓనర్ నాకు బాగా తెలుసు. అక్కడ GM శాలరీ మినిమం నెలకు 1,00,000. నాకు ముందే చెప్పి ఉంటే నేను 1,00,000 శాలరీ ఇప్పించేవాడిని అతనికి. నెంబర్ 5, డోంట్ టెల్ పీపుల్ యువర్ సీక్రెట్స్. మీ రహస్యాలను ఇతరులకు చెప్పకండి. మన దేశంలో ఎప్పటి నుండో ఒక పాత సామెత ఉంది, అదేంటంటే రహస్యం పౌరం లాంటిది, అది నా చేతి నుండి విడిచిపెట్టిన మరుక్షణం దానికి రెక్కలు వస్తాయని. అంటే ఇది రహస్యాలను పంచుకోవడం ఉన్న ప్రమాదాన్ని మనకు సూచిస్తుంది. ఇతరులపై నమ్మకం ఉంచడం అనేది కామన్ గా మనుషులకు ఉండే ఒక అలవాటు. అలా అని భావించే మీరు మీ రహస్యాన్ని మీ పక్క వాడికి చెప్తారు. అదే నమ్మకం మీ పక్క వాడికి తన పక్క వాడిపై ఉంటుంది. మన దేశంలో జరిగే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ గానీ ED దాడులకు గానీ చాలా వరకు కారణం తమ సన్నిహితులు బంధువులు ఇచ్చే సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ మాత్రం. చాలా మంది ఆడవారు తమ స్నేహితులు నమ్మి తమ ఫ్యామిలీ ఇష్యూస్ ను పంచుకుంటూ ఉంటారు. వారు ఫోన్ పెట్టిన మరుక్షణం ఆ సీక్రెట్ ఇంకొక ఫోన్ కు చేరవేయబడుతుంది. మన పురాణాల్లో కూడా ఈ విషయం చెప్పబడింది, ఒక మూర్ఖుడు మాత్రమే తన రహస్యాలను బయట పెడతాడు అని. నెంబర్ 6, డోంట్ డిస్క్లోజ్ యువర్ ఇన్కమ్ ఆర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మీ ఆదాయాన్ని లేదా ఆదాయ మూలాన్ని వెల్లడించవద్దు. ఏ సమాజంలోనైనా ఆర్థిక అసమానతలు కనిపిస్తుంటాయి. మన దేశంలో ముఖ్యంగా సోమరి పోతుల్ని ఎక్కువగా పెంచి పోషిస్తుంటాయి రాజకీయ పార్టీలు. ఉచిత పథకాలు పెట్టి పని చేయకుండానే వచ్చే డబ్బులకు అలవాటు చేస్తారు. వారిని అదే స్థాయిలో ఉంచి అక్కడి నుండి ఎదగకుండా చేస్తూ ఉంటారు. మీరు కష్టపడి బాగా చదివి మీ తెలివితో మంచి ఉద్యోగం సంపాదించినప్పుడు లేదా ఏదైనా బిజినెస్ చేసి డబ్బు సంపాదిస్తున్నప్పుడు చాలా మందికి మీపై అసూయ కలుగుతుంది. వారు మీతో బాగా మసలుతూ ఏదో రకంగా హాని చేయాలని చూస్తూ ఉంటారు. అందుకే కొన్ని వేల సంవత్సరాల క్రితమే చాణక్యుడు చెప్పడం జరిగింది, మీరు ఎంత సంపాదిస్తున్నారు అనే విషయాన్ని ఎవ్వరికి చెప్పకూడదు అని. అంతేకాదు, మీ ఆదాయానికి మూలాన్ని కూడా ఎవ్వరికి చెప్పకూడదు. మీ దగ్గర డబ్బు ఉంది అని తెలిసినప్పుడు మిమ్మల్ని ఎంతో మంది అప్పడుగుతారు. ఆ తర్వాత మీరు వాటిని వసూలు చేసుకోలేక లేని టెన్షన్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇంకా కొంతమంది మీకు పనికిరాని స్కీమ్లను పాలసీలను అంటగట్టాలని చూస్తారు. మీ చేత అడ్డమైన చోటల్లో పెట్టుబడులు పెట్టిస్తారు. మీరు ఎవరైనా ఒక మార్వాడిని పలకరించండి, మీ బిజినెస్ ఎట్లా ఉందని అడగండి. వారి బిజినెస్ ఎంత బ్రహ్మాండంగా నడుస్తున్నా కలెక్షన్లు రావట్లేదు, బయట నుండి అప్పు తీసుకొస్తున్నా అని చెప్తారు. అలా చెప్పినప్పుడు ఎవరైనా వారిని డబ్బు అడిగే సాహసం చేస్తారని చెప్పండి. ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడినా లైక్ చేసి కామెంట్ చేయండి, మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. Be rich, stay rich.